నమస్తే జర్సన్ గారు, బాగున్నారా? మీరు లైవ్ లో ఉన్నారు. నా నిన్న గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్స్ నిన్న యూట్యూబ్ ఛానల్ పై కామెంట్ చేశారు, మీకు వచ్చిందా? మీ దాకా ఎందుకు రాలే? వచ్చిందా? ఎట్లా చూడొచ్చు ఇప్పుడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, గతంలో ఇదే యూట్యూబ్ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నా, లేదంటే ఆ యూట్యూబ్ ఛానల్ చూపించిన, మేమే చూపించిన, అవి ఇవాళ ట్యూబులు గీబులు అనుకుంటా ఒక వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు వాక్యల్ని? ఇప్పుడు ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ పాయింట్ అన్న, రేవంత్ రెడ్డి అంటాడు చిల్లరగాడు, చిల్లర అదేదా నంబర్ వన్. ఎక్కడెక్కడ చిల్లర మాట్లాడినా కూడా నేను చెప్తా, చిల్లరగాడు. ఓకే. ముఖ్యమంత్రి పదవిని ఏదో గుంపు మేస్త్రి అని వర్ణించుకున్నాడు. ఒక భారత రాజ్యాంగము కల్పించినటువంటి ఒక పదవిని, ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరునిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ పోస్టును మహానుభావులు చేసినటువంటి పోస్టు, ఈ రోజు ఒక డెకాయిడ్ గాడి చేస్తుండంటే దాని స్థాయి పడి గుంపు మేస్త్రి గాడికి ఈయన పట్టుకొచ్చిండు, నంబర్ వన్. ఓకే. రెండోది, ఈయన ఎవరి దీనిపైన ఏదైతే యూట్యూబ్ వాళ్ళు కూడా జర్నలిస్ట్లా, వాళ్ళు కూడా పేపర్లా అని అన్నారు కదా, ఇదే వ్యక్తి ఈ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ టీచర్లు అన్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మన టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ అవును ఆ టీచర్లది మొత్తం నేను మొన్న మీటింగ్ పెట్టి పిలిస్తే అందరు చేయలేపిన, మీరు ఎంత చదివింది అంటే వాళ్ళు చెప్తే అందరు ఎంఏ, అందరు ముఖ్యమంత్రి కంటే ఎక్కువనే చదివిండ్రు, ఎంఏ బీఈడీ డబల్ ఎంఎల్ఏ ఆన్ రికార్డ్ ఉందానా, అందరు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ, అందరు ఇదైనరు, ఎవరు జైలుకు పోలేదు, దొంగ కేసులలో ఏది ఓటుకు నోట్ల కానీ లంచాలు ఇస్తా జైలుకు పోయిన వాళ్ళు అందరు మంచి క్యారెక్టర్ ఉన్న టీచర్లే ఉన్నారు, అందరు రేవంత్ రెడ్డి కంటే మంచి వాళ్ళే కనబడ్డారు. ఓకే. రెండో రెండు రెండు చిల్లర ముచ్చట్లు చెప్పిన. ఇక మూడోది, మరి యూట్యూబ్ ఛానల్ అట్లయితే నువ్వు స్టే వర్ధన్నపేట తీర్మాన్ మళ్ళీ యూట్యూబ్ కు నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినావు రేవంత్ రెడ్డి? అవును. అది యూట్యూబ్ అది కూడా ఛానల్ అన్నావు కదా, ప్రైవేట్ స్కూల్ టీచర్లు టీచర్లా, యూట్యూబ్ ఛానల్ ఛానల్లా, దాని కూడా రిపోర్ట్ అన్నావు కదా, మరి నువ్వు సంకనాక నీకు పోయి ఇచ్చినావా తీర్మాన్ మళ్ళీ ఇంటర్వ్యూ? నువ్వు కార్లో పోయి తొలివేలుగు ఆఫీస్ కు పోయి ఇచ్చినావు కదా, తొలివేలు ఆఫీసు పోయినావు కదా, కేటీఆర్ తెచ్చకరమ్మని చెప్పి నువ్వు తెచ్చకపోయి కూర్చున్నావు చర్చ కదా. పోయి కూర్చున్నావు కదా, సంకనాక నీకు పోయినావా నువ్వు? అప్పుడు తెలియదా యూట్యూబ్ ఛానల్ ఇది ట్యూబా గీబా అని? మరి యూట్యూబ్ తెలియదా నీకు, సంకనాక నీకు పోయినావు అక్కడ దాకా అవును. ఇంకేం ఎందుకు పోయినావు? అడుగుతావు? అసలు జర్నలిస్టులు అంతా వెనక కూర్చుంటారు, తోకలు గీగలు అచ్చిరాని వాళ్ళంతా ముందర కూర్చుంటా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. అనా నేను ఒకటే, యూట్యూబ్ ఛానళ్లకు మీకేమన్నా మీకు కొంచెమన్నా ఏమన్నా ఇది ఉంటే ఏది దాన్ని ఏమంటారు మనస్సాక్షి అనేది ఉంటే, కొంచెం విలువలు ఉంటే యూట్యూబ్ ఛానళ్ళు రేవంత్ రెడ్డి వార్తను మొత్తం బహిష్కరించాలి. తప్పకుండా. అసలు ముఖమే చూపేది అనుకుంటా ఉన్నాం రేవంత్ రెడ్డిది. అందరం ఇప్పుడే యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్ళు మొత్తము దరిద్ర ముఖానికి, ఆయన కేస్తే మీకు లైకులు కూడా వస్తలేవు, వ్యూస్ కూడా వస్తలేవు. వాస్తవం వాస్తవం. గతంలో కూడా ఒక నాయకుడు ఇట్లే మాట్లాడిండు యూట్యూబ్ సోషల్ మీడియా శుద్ర పూజ అది ఇది అని మాట్లాడిండు. ఇలా నాయకుడు ఎక్కడ ఉన్నాడో ఒక అసలు కనిపించనే కనిపించట్లేదు. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మొత్తం ఆయన ఆయన గ్రూప్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ రేవంత్ రెడ్డి చూస్తే ఆ ఛానల్ని చూస్తే భయం అవుతుంది. అన్న గతంలోనికి తెలియక మాట్లాడిండే, వీడు తెలిసి మాట్లాడుతుండు కదా. ఈ గుంపు గుంపు మేస్త్రి గాడు ప్రామిస్ చెప్తున్నానా, నేను పెద్ద పెద్దోళ్ళ దగ్గర పనిచేసిన ఆ ముఖ్యమంత్రి గాని ఆ పిసిసి గాని వాళ్ళ ముఖం చూసి సాలు అన్నట్టు పోయే తట్టుకుండేది ఆ పొజిషన్ లో. ఓర్ని అమ్మా ఎంత చిల్లరైపోయిందంటే, చీఫ్ మినిస్టర్ పోస్ట్ చీప్ అయిపోయిందనా, అరే చీప్ అంటే మామూలు చీప్ కాదు, ఇక తెలంగాణ తెచ్చుకున్నాక చిల్లర ముఖ్యమంత్రులు వస్తుండ్రు. పోయినోడేమో దండుపాలెమోడు పోయిండు, ఇప్పుడేమో చెట్టి గ్యాంగ్ దిగింది. కాదండి, అసలోడు అసలు జర్నలిస్ట్ కొసరు జర్నలిస్ట్ ఉండరా మరి? నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీలకు ఏంటి అన్నట్టు? అరే అన్న నన్ను యావరేజ్ లీడర్ అనలే తీర్మాన్ మళ్ళీ దగ్గర ఇంటర్వ్యూలో, వీళ్ళను యూట్యూబ్ కొసరు కొసరు ఉల్లట. కోసరు కోసరు అన్న నువ్వు అందుకని కాంగ్రెస్ చెప్తున్నా పార్టీలో యూట్యూబ్. ఏంటి? యూట్యూబ్ అంటే ఏం చేయాలంటే మన వార్తలు అన్ని రద్దు చేయాలి. వాళ్ళు అయిపోయిన నిన్నటికే, ఇప్పుడు BRS 2 అని నిరూపణ అయిపోయింది. ఎప్పుడైతే సివి ఆనంద్ ను మళ్ళా తీసుకొచ్చి పెట్టుకున్నాడో, శ్రీనివాస్ రెడ్డి మంచి డైనమిక్ ఆఫీసరు, అవును
ఎంత మంచి ఆఫీసర్ ఆయన డీసీని పెట్టుకున్నాడో, బీఆర్ఎస్ పాలన కొనసాగిస్తున్న అందరు వాళ్ళే స్టాఫ్, ముఖ్యమంత్రి పోస్టు తప్ప, అవును ముఖ్యమంత్రి మండలి తప్ప అందరు వాళ్ళే అన్ని అవే పనులు జరుగుతున్నాయి. అంతే కదా. హైదరా అయ్యప్ప సొసైటీలో మొదలైంది, వాళ్ళు ఆపిండ్రు, నువ్వు స్టార్ట్ చేసినావు, కొత్తది ఏం కాదు దుకాణం అంతా. ఆళ్ళ పోలీస్ ఆఫీసరే రంగనాథ్ గారు, ఇది వరకు అవును క్రియాశీలకంగా పాత్ర పదవులు చేసినాడు, వరంగల్ కమిషనర్ గాని నల్గొండ కమిషనర్ గాని, అవును అవును అంతా వాళ్ళ స్టాఫ్, అంతా వాళ్ళే, అంతా అదే నడుస్తుంది. నిన్నటి ప్రూవ్ అయిపోయింది అది. అది ఫోన్ ట్యాపింగ్ కేసు మూసేయడానికి కొత్తగూడ శ్రీనివాస రెడ్డి. అది నువ్వు చెప్పుకో రాదు భయ్, నీ పాలన ఏంది ఉంది, నీ ముఖ్యమంత్రి నువ్వేం చేస్తున్నావు, నువ్వు 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 కొసర ముఖ్యమంత్రి కాదు, అట్టేసర ముఖ్యమంత్రి కూడా కాదు నువ్వు. అర్థమైందన్న? అట్టేసర ఏని కూడా పనికిరాని ముఖ్యమంత్రి నువ్వు. ఇక ఇట్లా మాట్లాడితే కోపం వస్తుంది. ఆయన మాట్లాడచ్చు, నువ్వు వాళ్ళ ఊళ్ళో జర్నలిస్టులు అక్కడ వేరు, నువ్వు రుణమాఫీ అని చెప్పినావు, రుణమాఫీ కాలేదు, ఆ కానోళ్ళ బాధలు చూపించారు, తప్పే ఉంది, నీకు కూడా అన్న అది కాదు, అది కాదు, ఉంది ఓనో అది కాదు, అసలు పెద్ద స్కామ్ అయింది అక్కడ. ఫార్మా సిటీ పైన భూములు సేకరించిండ్రు, రైట్ రైట్ ఓకే, అయితే వాళ్ళంతా ఎస్టీలు. ఓకే, రెండో పాయింట్ తీసుకుపోయింది వాళ్ళే, వాళ్ళు ఊరోళ్ళే. మన లపంగి ముఖ్యమంత్రి సంబంధించిన వాళ్ళే తీసుకుపోయిండ్రు అక్కడ. మళ్ళీ ఆయన ఎఫ్టీఎల్ అయిన ఇల్లు కట్టిండు, ఓకే, ఆ ఎఫ్టీఎల్ ఇల్లు చూపి ఆడ కాలేంది నాకు. అది కాదు, ఆ దాడి ఎపిసోడ్ వేరే, ఇంకో ఎపిసోడ్ మొన్న 3 రోజులు 2 రోజుల కింద జరిగింది. అంతే అయిందా? బండారం ఎక్కడ బయట పెడతారు ఈ యూట్యూబ్? పెట్టిండ్రు పెట్టిండ్రు, ఆమెకు బెదిరింపులు పోయినాయి, బెదిరింపులు పోయినాయి, కేసులు పెడుతుండ్రు ఆమె మీద, శ్రావ్య మీద. ఓకే, మహిళా జర్నల్ మహిళా జాలను నీ దాకా కూడా అవసరం లే, అంతే ఆడ జర్నలిస్ట్ అన్న వస్తారు మొన్న విజయ్. యూట్యూబ్ అంటా అండి, మొత్తం చెరువులే కట్టిందట. ఓకే ఓకే, అసలు స్టోరీ ఇది, అసలు స్టోరీ ఇది, అందుకే యూట్యూబ్ అంటాడు. అంతేగా అన్నా, ఇప్పుడు నేను ఇలా కోర్టుకు పోయి వచ్చిన, ఎందుకు పోయి వచ్చిన, గతంలో ఓ మంత్రిని తిట్టిన, ఒక మహిళల రక్షణ కోసం నేను వాళ్ళ కోసం జైలుకు పోయినా, ఇవాళ కూడా కుట్ర తిరుగుతున్నా నేను చెప్పుకోనికి ఉన్నా. నువ్వు జైలుకు పోయినావు, దేనికి పోయినావు, నువ్వు ఎమ్మెల్యేకు లంచం ఇస్తే రెడ్ హ్యాండ్ దొరికితే, అదే మహేందర్ రెడ్డి అప్పుడు డీజీపీ ఉన్నప్పుడు పోలీసులు నేను కొట్టుకుంటే గల్లా పట్టి మెట్లకెళ్ళి దించుకుంటావు, తీసుకుపోయి జైలు వేసిండ్రు. నువ్వు అందుకు కుట్ర తిరిగినావు, మేము ఎందుకు తిరుగుతున్నావు, మన గురించి చెప్పుకోనికి మనం బహాతంగా చెప్పుకుంటాం, నువ్వు జైలుకి ఎందుకు పోయినావు, పోలీస్ స్టేషన్లకు ఎందుకు మనం చెప్పుకుంటావు, ఈయనది ఏముంటాయని మొత్తం దొంగ పనిలేనే. కాదన్న, కనీసం ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంతగానం కష్టపడిన ఛానల్ కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, ఇటు జిఎస్ఆర్ పిఎంఆర్ ఇటు కాలోజీ టీవీ ఓకే టీవీ కావచ్చు, వాహిని టీవీ, మన తొలి వెలుగు, ఇటు ఎక్స్రే టీవీ కావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్ కీలకంగా పనిచేసినాయి, కనీసం వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా ఎత్తేయడానికి కూడా మాట్లాడలేనా? అరే పిలిచి ఒక పూడ మాట్లాడాలి. 12 కేసు జిఎస్ఆర్ టీవీ మీద 12 కేసులు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అమ్మాది మీలాంటి వాళ్ళు ఎత్తుకపోయారు, మీ మీద కేసులు పెట్టిరు, మైపాల్ యాదవ్ మీద కేసులు పెట్టిరు, ఆలోచన మీద కేసులు పెట్టిరు, మరి కనీసం సివి ఆనంద్ ఉన్నప్పుడు నన్ను ఎత్తుకపోయింది. అవును, ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆయన్నే టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ మీద వీళ్ళు, అరే మీకు బాధ లేదు, ఇంతగానో మీ క్రియాశీల పాత్ర పోషిస్తుండ్రు, మిమ్మల్ని మేము మీకేమన్నా ప్రభుత్వ పరంగా మీకేమైనా చేయగలుగుతామా, ఏమైనా అడిక్షన్ ఇవ్వగలుగుతామా, సరే ఫ్లాట్లు ఇచ్చిన సంతోషం, వాళ్ళకి ఇచ్చి రెచ్చగొడతా ఉన్నాడు వాళ్ళు, కోట్ల కోట్ల వేసి నడిచిందన్న వాళ్ళది ఏం గాలే ఫ్లాట్లు, అంతేనా వాళ్ళు సొంతంగా అవి ఏ ఇలా ముఖాన కిందెప్పుడు ఇయ్యాలనా, అవి ఇచ్చేది ఉంటే నేనే జర్నలిస్ట్ అని రాసుకుని ముందెక్కపోయి మొదట్లా కింద తీసుకుంటాడు. అది వరద బాధితులకు ఆహార పొట్టడం ఇస్తా అంటే ముఖ్యమంత్రి నేను కూడా బాధితున్న ముందు పొట్టడం నాకే ఇయ్యంటాడు. ఓకే ఓకే, మీరు అన్ని బయట పెట్టినట్టున్నారు, థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చినందుకు. బీబుల్ పెట్టాక మధ్యలో ఉన్నాయి ఉన్నాయి, తప్పకుండా తప్పకుండా, మంచి జరిసిన థ్యాంక్ యూ.